हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल। ई वीडियो लो प्रोबेबिलिटी लो उंडे फर्स्ट प्रॉब्लम अयिन कॉइन प्रॉब्लम गुरिंचि डिस्कस अयिपोतुन्नाम। मनम इंतक मुंदु वीडियो लोने प्रोबेबिलिटी की संबंधिंचिन बेसिक इन्फर्मेशन, बेसिक टर्मिनालजी, बेसिक कंडीशंस, रेंज ऑफ प्रोबेबिलिटी एक्सेट्रा एक्सेट्रा ने डिस्कस चेसाम। ई वीडियो लो कॉइन प्रॉब्लम इज द सिंपल अंड मोस्ट पावरफुल, मोस्ट इंपॉर्टेंट प्रॉब्लम कूडा। अट्लीस्ट वन क्वेश्चन अयिना एनी काइंड ऑफ एग्जाम लो मीरु फेस चेयाल्सि उंटुंदि कॉइन प्रॉब्लम गुरिंचि। सो दीनि गुरिंचि इप्पुडु डिस्कस चेद्दाम। सो मीरु जनरल गा ओक कॉइन तीसुकुंटे मनकंदरिकी तेलिसिंदे कॉइन की रेंडु वैपुला ओक वैपु हेड उंटुंदि, इंकोक वैपु टैल उंटुंदि। కాయిన్ టాస్ చేసినప్పుడు ఏ రిజల్ట్ పడుతుందో మనం ఎవరము గెస్ చేయలేం, ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటే పడుతుంది। సో ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వెన్ వన్ కాయిన్ ఇస్ టాస్డ్ మనకు వచ్చే టోటల్ రిజల్ట్స్ ఏంటి, అయితే హెడ్ పడాలి లేదంటే టైల్ పడాలి। సో ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ పడుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ సింపుల్ గా 2 అని రాసేస్తాం। సో ఇప్పుడు ఉండవే రెండు సిచ్యువేషన్స్ మనకి మాక్సిమం ఏం క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్, హెడ్ పడడానికి సంభావ్యత ఎంత। సో సింపుల్ గా మనం ఫ్రాక్షన్ ఫామ్ లో మెన్షన్ చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి డినామినేటర్ లో రాస్తాం, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి న్యూమరేటర్ లో రాస్తాం। సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పెడుతున్నాను। ఇప్పుడు ఇక్కడ వడిన వాటిల్లో ఇక్కడ ఉన్న వాటిల్లో హెడ్ ఎన్నిసార్లు వచ్చింది అంటే 1 టైం వచ్చింది కాబట్టి 1/2, అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైరన్ తీసుకున్నా కూడా 1/2। ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, బట్ ఒక కాయిన్ కాకుండా సపోజ్ ఇదంతా ఎరేస్ చేద్దాం, 2 కాయిన్స్ అట్ ఏ టైం టాస్ చేస్తే, సో 2 కాయిన్స్ తీసుకొని ఒకేసారి టాస్ చేస్తే మనకు వచ్చే టోటల్ అవుట్కమ్స్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హియర్। సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే పడితే రెండు హెడ్ పడచ్చు, లేదా మొదటిది హెడ్ పడి రెండవది టైల్ పడచ్చు, లేదా మొదటిది టైల్ పడి రెండవది హెడ్ పడచ్చు, లేదా రెండు టైల్ పడచ్చు। సో 2 కాయిన్స్ ఎగరేస్తే ఇక్కడుండే 4 డిఫరెంట్ థింగ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు వస్తుంది। సో ఇప్పుడు ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 4 అవుతాయి। సో ఇప్పుడు ఈ సిచువేషన్ లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ లో డినామినేటర్ 4 అవుతుంది, ఎందుకంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4 కాబట్టి। సో ఇక్కడ మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేదా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు। వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అని తీసుకున్నాను అనుకోండి, 2 హెడ్స్ అవుట్ ఆఫ్ 4 ఒక్కసారి ఉంది కాబట్టి 1/4 అవుతుంది। వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 టైల్స్ అన్నా కూడా 1/4 అవుతుంది। వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ అండ్ 1 టైల్ అన్నారు అనుకోండి, ఒక హెడ్ ఒక టైల్ పడడానికి HTTH అంటే హెడ్ టైల్ టైల్ హెడ్ రెండు కనబడుతున్నాయి, సో 2/4। ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వర్డ్ యాడ్ చేసి క్వశ్చన్ ని కాంప్లికేట్ చేస్తారు, దట్ ఈస్ అట్లీస్ట్ అని। సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అనుకోండి, అట్లీస్ట్ అనే వర్డ్ కి మీనింగ్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి। అట్లీస్ట్ అంటే అక్కడ పక్కన మెన్షన్ చేస్తున్న నెంబర్ లేదా అంతకంటే ఎక్కువ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ లో పాస్ కావాలంటే అట్లీస్ట్ 35 మార్క్స్ రావాలి అంటారు, అంటే 35 వచ్చినా 35 కంటే ఎక్కువ వచ్చినా మీరు పాస్ అని అర్థం। సో అట్లీస్ట్ అనే వర్డ్ పక్కన ఒక నెంబర్ తో కలిపి ఉంటుంది, సో ఆ నెంబర్ లేదా అంతకంటే ఎక్కువ అని। సో ఇప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ అంటే దాని అర్థం ఏంటి, ఒక హెడ్ ఉన్నా ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ ఉన్నా కన్సిడర్ చేయాలని। సో మనకుండే 4 డిఫరెంట్ అవుట్కమ్స్ లో ఒక హెడ్ ఉన్నది రెండు కనబడుతున్నాయి, అలాగే ఒకటి కంటే ఎక్కువ 2 హెడ్స్ ఉండేవి ఒకటి కనబడుతుంది, సో ఆన్సర్ ఇస్ 3/4 అవుతుంది। ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 టైల్ అన్నా కూడా మనకి 3/4 అవుతుంది। ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అట్మోస్ట్, అట్మోస్ట్ అట్లీస్ట్ కి ఆపోజిట్ వర్డ్, అట్మోస్ట్ అంటే పక్కన ఏదో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లేదా అంతకంటే తక్కువ నెంబర్। ఇది కూడా చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు, మీరు 100 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తుంటే అట్మోస్ట్ 100 మార్క్స్ తెచ్చుకోగలరు మీరు, అంటే మాక్సిమం 100 తెచ్చుకోగలరు, 100 కంటే ఎక్కువ తెచ్చుకోలేరు, 100 లేదా 100 కంటే తక్కువ తెచ్చుకుంటారని। సో అట్మోస్ట్ అంటే పక్కన ఉండే నెంబర్ లేదా అంతకంటే తక్కువ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నారనుకోండి, అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే అర్థం ఏంటి, 2 హెడ్స్ ఉన్నా 2 కంటే తక్కువ హెడ్స్ ఉన్నా మీరు కన్సిడర్ చేయాలని, సో 2 హెడ్స్ ఇక్కడ సరిపోతుంది, 2 కంటే తక్కువ 1 హెడ్ ఇక్కడ రెండు ఉన్నాయి, 1 కంటే తక్కువ 0 హెడ్స్ తీసుకున్నా సరే అట్మోస్ట్ 2 హెడ్స్ అనే వర్డ్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆల్ ద అవుట్కమ్స్ ఈ సిచ్యువేషన్ మ్యాచ్ అవుతాయి కాబట్టి సింపుల్ గా 4/4 అని రాస్తాం। అట్మోస్ట్ 1
హెడ్ అన్నారనుకోండి, అప్పుడు 1 లేదా 1 కంటే తక్కువ అంటే ఫస్ట్ వదిలేసి రిమైనింగ్ 3 తీసుకుంటాం, నథింగ్ బట్ 3/4 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, 2 కాయిన్స్ ఎగరేసేటప్పుడు మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 2 కాయిన్స్ ఒకేసారి ఎగరేసినా, ఒక్క కాయిన్ ని 2 టైమ్స్ ఎగరేసినా మనకి ఈ సిచ్యువేషన్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఏమీ మారవు. ఐ రిపీట్ వన్స్ అగైన్, 2 కాయిన్స్ ని ఒకసారి ఎగరేసినా, ఒక కాయిన్ ని 2 టైమ్స్ ఎగరేసినా మనకి ఈ సిచ్యువేషన్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ వాటి వల్ల వచ్చే ఆన్సర్స్ కానీ ఏమీ మారవు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఏంటంటే, 3 కాయిన్స్ ఒకేసారి 3 కాయిన్స్ ఎగరేసినా, ఒక్క కాయిన్ ని 3 టైమ్స్ ఎగరేసినా సిచ్యువేషన్ సేమ్ అవుతుంది. సో దానికి మనం ఎలా తీసుకుంటాం, 1, 2, 3 క్లియర్ గా పెడుతున్నాను. 3 కాయిన్స్ హెడ్ పడచ్చు, లేదా మొదటి 2 హెడ్ పడి టైల్ పడచ్చు, లేదా హెడ్ టైల్ హెడ్ పడచ్చు, లేదా టైల్ హెడ్ హెడ్ పడచ్చు. ఇలా కాకుండా 3 టైల్స్ పడచ్చు, ఫస్ట్ 2 టైల్స్ పడి హెడ్ పడచ్చు, తర్వాత టైల్ హెడ్ టైల్ పడచ్చు, హెడ్ టైల్ టైల్ పడచ్చు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టోటల్ 8 అవుట్కమ్స్ వస్తాయి ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఒక కాయిన్కి 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్కి 4 అవుట్కమ్స్, 3 కాయిన్స్కి 6 అవుట్కమ్స్ అని రాసేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 8 అవుట్కమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2/3. ఇక్కడ 2 అనేది ఒక కాయిన్ ఎగరేసేటప్పుడు వచ్చే అవుట్కమ్స్, 3 అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఈ సెన్స్లో ఒకవేళ 5 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే వచ్చే టోటల్ అవుట్కమ్స్ 2/5 అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇక దీని మీద క్వశ్చన్స్ ఉండేటప్పటికీ మీరు చూస్తే 8 డిఫరెంట్ అవుట్కమ్స్ కనపడుతున్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 హెడ్స్ అంటే 1/8 అవుతుంది, 3 టైల్స్ అన్నా 1/10 అవుతుంది. సో ఆల్టర్నేట్ అవుట్కమ్స్ అంటే పక్క పక్కన ఒకే కాకుండా వేరే వేరే వచ్చేవి. మీరు ఒకసారి చూస్తే హెచ్టిహెచ్ ఒకటి, టిహెచ్టి ఒకటి కనపడుతుంది. సో నథింగ్ బట్ 2/8. ఇక్కడ కూడా అట్లీస్ట్ 1 హెడ్ అని, అట్మోస్ట్ 1 హెడ్ అని, అట్లీస్ట్ 2 హెడ్స్ అని, అట్మోస్ట్ 2 హెడ్స్ అని, టైల్స్ అని రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్మోస్ట్ 2 హెడ్స్ అని తీసుకుందాం. అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 లేదా అంతకంటే తక్కువ. మీరు చూస్తే అవుట్ ఆఫ్ ఆల్ ద 8 కమ్స్, ఫస్ట్ 1 అయిన 3 హెడ్స్ కాకుండా మిగిలినవన్నీ 2 లేదా అంతకంటే తక్కువ హెడ్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఆన్సర్ 7/8 అవుతుంది. అదే దీనికి అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నారనుకోండి, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ. సో ఓన్లీ 2 హెడ్స్ ఉండేవి మనకి 3 కనపడుతున్నాయి, 2 కంటే ఎక్కువ అంటే ఇంకోటి కనపడుతుంది. సో టోటల్గా 4/8 అవుతుంది. సో ఇక్కడ హెడ్కి ఏదైతే వస్తుందో టైల్స్ కూడా అదే వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, కాయిన్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్ కూడా ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా సింగిల్ కాయిన్ ప్రాబ్లం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదర్ 2 కాయిన్స్ ఆర్ 3 కాయిన్స్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. డెఫినెట్గా ఈ అవుట్కమ్స్ అన్ని రాసుకుని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ ఈ వర్డ్స్ అట్మోస్ట్, అట్లీస్ట్ అనే వర్డ్స్ చాలా డేంజరస్, చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, మార్క్స్ మిస్ చేసుకుంటూ ఉంటారు. సో మై డియర్ చిల్డ్రన్, ప్రాబబిలిటీలో కాయిన్ ప్రాబ్లం అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రాబబిలిటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ అయిన కార్డ్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.